సాధారణంగా అయితే బిగ్ బాస్ ఎపిసోడ్స్ రోజు రోజుకు రంజింపజేస్తాయి, కానీ ఈసారి మాత్రం ఎపిసోడ్లు రోజు రోజుకు విసుగు తెప్పించేలా కనిపిస్తున్నాయి. నిజానికి 16 మంది కంటెస్టెంట్స్తో మొదలైన ఈ ఆట అంత గందరగోళంగా మారింది. ముఖ్యంగా ఈ 16 మంది కంటెస్టెంట్స్లో చాలా వరకు కొత్త ముఖాలు ఉండడంతో ప్రేక్షకులతో పాటు బిగ్ బాస్ ఇంటి సభ్యులే వాళ్ళ పేర్లు గుర్తు పెట్టుకోవడం కష్టంగా మారింది. సర్లే, ఆల్రెడీ సెలబ్రిటీ హోదా ఉండి కోట్లు గడించిన వారిని తీసుకుని వస్తే ఏం ఉపయోగం? బిగ్ బాస్ షోతో వెలుగులోకి తీసుకురావడం అనేది మంచి పరిణామమే, కానీ మొదటి నుంచి బిగ్ బాస్ అంటే ఏదో సెలబ్రిటీ హౌస్ అనే పేరు ఉండడంతో ప్రేక్షకులు కూడా ఆ కోణంలోనే షో చూస్తుంటారు. ఈ రకంగా చూస్తే కంటెస్టెంట్స్ ఎంపిక ఈసారి నిరాశపరిచిందనే చెప్పాలి. ఇక బిగ్ బాస్ హౌస్లో ఉన్న 16 మంది వీళ్ళ ఆట ఎలా ఉందంటే గత 3 సీజన్ల కంటే ఘోరమని చెప్పాలి. ఎక్కడో లంబాడిపల్లె నుంచి వచ్చిన గంగవ్వ స్క్రీన్ మీద కనిపించినంతసేపు ఆమె సహజ సిద్ధమైన పెర్ఫార్మెన్స్కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ బిగ్ బాస్ కూడా ఆమెపైనే పూర్తిగా ఆధారపడినట్టు స్పష్టమవుతుంది. ఆమెను స్పెషల్గా డీల్ చేస్తున్నారు కూడా. ఇక తొలివారంలోనే గంగవ్వను నామినేట్లోకి నెట్టడం హైప్లో భాగంగానే కనిపిస్తుంది. భారీ ఓట్ల తేడాతో గంగవ్వ ఎలిమినేషన్ నుంచి బయటపడడం ఖాయంగానే కనిపిస్తుంది. ఇక ప్రోమోలు, హైలైట్స్ గంగవ్వకు సంబంధించినవే ఉంటున్నాయి. ఇక కరాట కళ్యాణి అయితే ఆమె బిగ్ బాస్ అన్నట్టుగా ఫీల్ అవుతూ అలా వ్యవహరిస్తూ చిరాకు పుట్టిస్తుంది. ఆర్యానా గ్లోరీ పేరుతో వచ్చిన యాంకర్ అర్చన అయితే ఓవరాక్షన్కి బ్రాండ్ అంబాసిడర్గా ఉంది. సోహెల్తో కలిసి సీక్రెట్ రూమ్లో ఉన్న ఆమె చేస్తున్న వేషాలు మరీ చిన్నపిల్లల మాదిరిగానే కనిపిస్తున్నాయి. కోట్లాది మంది షో చూస్తున్నారు, అసలు మన గురించి ఏమనుకుంటారు? ఈ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ని ఎలా ఉపయోగించుకోవాలని ఇంకితం కూడా లేకుండా వింత వింతగా ప్రవర్తిస్తూ ప్రేక్షకుల సహనాన్ని పరీక్ష పెడుతుంది. ఇక మిగిలిన వారిలో మోనాల్ గజ్జర్ అయితే టీవీ కట్టేయాలా, ఏడుపు ఆపుతావా అన్నట్టు బోరు బోరున ఏడ్చి బెంబెలెత్తిస్తుంది. ఇక ఈమెను ఓదార్చడంలో కరాట కళ్యాణి ఎప్పుడూ బిజీగానే కనిపిస్తుంది. ఉన్నవారిలో గంగవ్వ అల్టిమేట్ కామెడీ అందిస్తుండగా అభిజిత్, నోయల్, లాసా, దేతడి హారికలు ఉన్నంతలో పర్వాలేదు. ఇక సోహెల్ కూడా బయటకు వచ్చాక కాస్త మెరుగయ్యాడు అనిపిస్తుంది. సీక్రెట్ రూమ్లో ఉన్నప్పుడు సోసోగా పర్ఫామ్ చేసిన ఈయన ఇప్పుడు పర్వాలేదంటూ కొంచెం టక్కాఫార్ ఇస్తున్నాడు. మిగిలిన వారిలో దివ్య అనే సెలబ్రిటీ హౌజ్లో ఉందో లేదో ఎవరికీ తెలియదు, కానీ ఈ మధ్య నోరు విప్పి అందరికీ షాక్ ఇచ్చింది. నిజానికి ఏడిస్తే ఫేమస్ అవుతామని కెమెరాలు క్యాప్చర్ చేస్తాయని అనుకుంటున్నారేమో, కానీ ఒకరితో ఒకరు పోటీపడి ఏడుస్తున్నారు. ఈ లిస్టులో మోనాల్ గజ్జర్ ముందుంటే కరాట కళ్యాణి, అఖిల్ సార్దక్, మహబూబాలు పోటీ పడుతున్నారు. ఇక డైరెక్టర్లు సూర్యకిరణ్, అమ్మ రాజశేఖర్లు ఉన్నారంటే ఉన్నాం, లేదంటే లేదు అన్నట్టు. అలాగే జోర్దార్ సుజాత, టీవీ నైన్ యాంకర్ దేవి పరిస్థితి కూడా అంతే. కాస్తలో కాస్త లాసా బెటర్గా కనిపిస్తుంది. మొత్తంగా సీజన్ 4 గత 5 ఎపిసోడ్లు చూస్తే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్తో పాటు లగ్జరీ బడ్జెట్ టాస్కుల్లో కూడా పసలేదు. ఇక ఫోన్ కాల్, టీచర్ అండ్ స్టూడెంట్స్, సీక్రెట్ రూమ్ ముచ్చట్లు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. ఇక హౌజ్లో కట్టప్ప ఉన్నాడు, ఎవరా కట్టప్ప అంటూ హైప్ క్రియేట్ చేస్తున్న బిగ్ బాస్ చివర్లో తుస్ అనిపించేట్టుగా కనిపిస్తున్నారు. ఆ కట్టప్ప కాన్సెప్ట్ కూడా ఆసక్తి కలిగించే విధంగా లేకుండా బోర్ కొట్టేస్తుంది. ఇలాగే బిగ్ బాస్ ఆట కొనసాగితే మాత్రం ఆటలో మజా పోయి ప్రేక్షకుల్లో బిగ్ బాస్ పై ఉన్న ఆసక్తి సన్నగిల్లే ప్రమాదం లేకపోలేదు. మరి బిగ్ బాస్ టీం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఇప్పటి నుంచైనా కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ముందు ముందు ఎపిసోడ్లో మనల్ని ఎంటర్టైన్ చేస్తారని కోరుకుందాం. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.